ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అమెజాన్ ఏటీఈఎస్ సో ఈ కోర్స్ గురించి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు చెప్తున్నారు సో మనము ఇంట్లోనే కూర్చొని మనీ ఎన్ చేయొచ్చు ఎటువంటి రిస్క్ లేకుండా అమెజాన్ నుంచే కోర్స్ చేసి ఎనీ చే ఎన్ చేయొచ్చు మనీ అని చెప్పేసి ఓకే చాలామంది నన్ను అడిగారు ఎందుకంటే నేను నెంబర్స్ పెడుతూనే ఉంటాను వీడియోస్లో మన అప్లయింగ్ వీడియోలో కూడా నా నెంబర్ కనిపించింది చాలామంది అడిగారు అసలు ఈ కోర్స్ ఏంటన్నా మీ ఛానల్ కొంచెం చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఏదో సెల్లర్స్ని జాయిన్ చేయాలంట ఎగ్జిస్టింగ్ సెల్లర్స్ని మేనేజ్ చేయాలంట సో అందుకుగానే మనకు అమౌంట్ వస్తుందంట సో కోర్సుకు మనము డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలంట అసలుకి ఇదంతా ఫేకా ఏమన్నా నమ్మచ్చా నమ్మకూడదా మీరు కొంచెం చెప్పండి అని చెప్పేసి నన్ను చాలామంది క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది నేనైతే వీళ్ళకి కాల్ చేసి సర్చ్ కూడా చేశాను సో అందుకోసమే కొంచెం నిదానంగా నా ఛానల్లో వీడియో పెడుతున్నాను సో నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి నా అష్యూరెన్స్ అయితే ఇస్తున్నానండి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనీ ఎంజాయ్ చేయొచ్చు చాలా సింపుల్గా ఈజీ వేలో ఓకేనా ఎటువంటి కష్టం కూడా లేకుండా అమెజాన్ ట్రైనడ్ ఈ కామర్స్ స్పెషలిస్ట్ ఏటీఈఎస్ అంటే ఏంటంటే మనము సెల్లర్స్ని జాయిన్ చేపించాలి సెల్లర్స్ అంటే మీకు అర్థం కాని విషయం అంటూ ఏమీ ఉండదు సో మనము ఏ విధంగా షాప్స్కి వెళ్ళి బట్టలు కానీ లేవంటి మనకు అవసరం కొంటామో అమ్ముతున్న వాళ్ళని సెల్లర్స్ అంటారు ఆ సెల్లర్స్ని అమెజాన్ ప్లాట్ఫామ్లో జాయిన్ చేయడం సో ఇప్పుడు మనము ఏదైనా అవసరమైతే అమెజాన్లో వెంటనే ఆర్డర్ పెడతాం కదండి అమెజాన్లో ఎలా వస్తాయో ప్రోడక్ట్స్ అమెజాన్ వాళ్ళు ఏమన్నా అంగడి పెట్టుకొని అమ్ముకుంటున్నారా లేదు కదా సో అమెజాన్లో మనలాగా మనం ఏ విధంగా అయితే వెళ్ళి కొంటామో అలాంటి సెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అక్కడ ఆ ప్లాట్ఫామ్లో వచ్చి అమ్ముతూ ఉంటారు వాళ్ళ వస్తువుల్ని సో అటువంటి సెల్లర్స్ని మనము జాయిన్ చేయడం ఓకేనా సో అలా జాయిన్ చేయించినందుకు వాళ్ళు చేసే యాక్టివిటీ బట్టి ఒక్కరి నుంచి మూడు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల దాకా మనం సంపాదించవచ్చు పర్ మంత్ అండి ఓకేనా ఇది నవ్వులాట కాదు నిజంగా సో ఎవరికైతే డబ్బు సంపాదించాలి ఎటువంటి ఫేక్ మోసాలు లేకుండా డబ్బు సంపాదించకునే వాళ్ళకు ఇది ఒక సువర్ణ ఆకో ఎవరు వదలద్దు ఇక ఎగ్జిస్టింగ్ సెల్లర్స్ని మేనేజ్ చేయడం సో ఎవరైతే ఆల్రెడీ ఉంటారో సెల్లర్స్ ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం కదా సో ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక సెల్లర్ నుంచే మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది సో అటువంటి సెల్లర్స్ని మేనేజ్ చేయడం మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే వాళ్ళు సో ఉంటారు సో సెల్లర్స్గా సో వాళ్ళ అకౌంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళ పేజ్ని ఎలా మేనేజ్ చేయాలి ఎలా వాళ్ళ యొక్క వస్తువులని డిస్ప్లే చేయాలి సో ఎలా డెలివరీ చేయాలి ఎలా రిటర్న్స్ చేయాలి ఇటువంటివి మేనేజ్ చేసినందుకు ఒక్కొక్క సెల్లర్ నుంచి మూడు వేల రూపాయల దాకా మీరు ఎన్జాయ్ చేయొచ్చు సో సపోజ్ ఎగ్జాంపుల్కి వంద మందిని కానీ మీరు మేనేజ్ చేస్తే ఒకరి దగ్గర మూడు వేల చొప్పున చూసుకున్నట్లయితే నెలకు మూడు లక్షల వరకు మనం సంపాదించుకోవచ్చు ఓకేనా సో ఈ ప్రాసెస్ అంతా అంటే సెల్లర్ని ఎలా జాయిన్ చేపియాలి ఎలా ఆల్రెడీ ఉన్న సెల్లర్స్ని మేనేజ్ చేయాలి ఈ ప్రాసెస్ని అంతా మనకు నేర్పించినందుకు ఒక కోర్స్ అయితే మనకి ఇస్తారండి ఓకేనా ఆ కోర్స్ ఏంటంటే అమెజాన్ ట్రైన్డ్ ఈ కామర్స్ స్పెషలిస్ట్ కోర్స్ అనమాట ఈ కోర్స్ చేయడానికి మనకు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఓకే మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది పదహారు గంటల ట్రైనింగ్ ఉంటుందండి పదహారు గంటల ట్రైనింగ్ సో మనం ఆన్లైన్లోనే ట్రైనింగ్ పూర్తి చేయవలసి ఉంటుంది ట్రైనింగ్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు స్క్రీన్ పెయింగ్ కనిపిస్తుంది కదా అలాంటి సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుందనమాట ఓకేనా ఈమెయిల్కి రావడం జరుగుతుంది సో అప్పుడు మనము ఒక స్పెషలిస్ట్ ఒక కన్సల్టెంట్ మాదిరి సో అప్పుడు మనము ఈ యొక్క ప్రా ప్రాసెస్ని అయితే మొదలు పెట్టొచ్చు ఓకేనా సో ఈ మూడు వేల రూపాయలు అనేది మన లింక్ ద్వారా జాయిన్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలతోనే మనం ఈ కోర్స్ అయితే పూర్తి చేయవచ్చు ఈ అవకాశాన్ని ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఎలా ఉంటే మనకు పేమెంట్స్ ఏంటి ఎలా ఎర్న్ చేయొచ్చు అని డీటెయిల్గా చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఎర్నింగ్ ఆపర్చునిటీ చూడండి ఎవరైతే న్యూ సెల్లర్ జాయిన్ చేపిస్తారు సో వాళ్ళు చేసే యాక్టివిటీ బట్టి సో త్రీ మంత్స్ లోపల మనం జాయిన్ చేసిన సెల్లర్ ఓకేనా మనం జాయిన్ చేసిన సెల్లర్ డెబ్బై ఐదు వేల రూపాయల దాకా సో త్రీ మంత్స్ లోపల మనం జాయిన్ చేసిన సెల్లర్ పన్నెండు లక్షల వరకు సేల్స్ చేసినట్లయితే మనకు ఆ సెల్లర్ ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయల దాకా రావడం జరుగుతుంది అయితే ప్రతి సెల్లర్ నుంచి మనం ఇది పొందలేం సో కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేరు సో అట్లా మినిమం అనేది ఒక సెల్లర్ నుంచి మూడు వేల రూపాయలు మనం పొందవచ్చు ఓకేనా వాళ్ళు పన్నెండు లక్షలైతే మూడు మూడు నెలల్లో టార్గెట్ కంప్లీట్ చేసినట్లయితే అంటే సేల్ చేసినట్లయితే వాళ్ళు మనకు డెబ్బై ఐదు వేల రూపాయల దాకా రావడం జరుగుతుంది ఇంకా ఆల్రెడీ ఉన్న సెల్లర్స్ని మనము మేనేజ్ చేసినట్లయితే సో ఒక సెల్లర్కి మూడు వేల రూపాయల చొప్పున మనము ఛార్జ్ చేయొచ్చు అలా వంద సెల్లర్స్ని మీరు మినిమం చేస్తే మీకు మూడు లక్షల రూపాయల దాకా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇక ఆ యొక్క సెల్లర్స్కి మేనేజ్ చేయడం అంటే వాళ్ళ పేజ్ని ఎలా వాళ్ళు ఆపరేట్ చేసుకోవాలి ఎలా ప్రోడక్ట్స్ని ఆ అమెజాన్లో డిస్ప్లే చేయాలి వీటిని గురించి మనము వాళ్ళకు నేర్పించినందుకు టీచ్ చేసినందుకు మనకు సటైన్ ఫీజు అంటూ ఉంటుంది వన్ టైం ఫీజు అది మనం ఛార్జ్ చేసేయచ్చు ఇంకా థౌజండ్స్ ఆఫ్ అమెజాన్ సెలర్స్ని వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా డెలివరీ చేయాలి సో రిటర్న్స్ సేల్స్ వీటిపైన వాళ్ళకు మనము మేనేజ్ చేసినందుకు సో సర్టెన్ ఫీజ్ అంటూ ఉంటుంది అది మంత్లీ మనము తీసుకోవచ్చు అనమాట ఓకేనా చాలా సింపుల్ అవకాశం సో మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు సో వాళ్ళని మీరు జాయిన్ చేసేయచ్చు మీ ఇంట్లో కూర్చొని మీకు అనుకున్నమైన టైంలో మీరు ఈ పని అయితే చేయొచ్చు అనమాట ఎవ్వరు కూడా ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదండి సో చాలా జెన్యూన్ ఆపర్చునిటీ అమెజాన్ నుంచి సో మనకి డైరెక్ట్ అమెజాన్ నుంచే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం కింద లింక్స్ ఉంటాయి వెంటనే రిజిస్టర్ అవ్వండి అలాగే అమౌంట్ మీరు ఫీజు కట్టడానికి కూడా లింక్ ఉంటుంది సో అలాగే మీకు ఇంకా ఈ యొక్క కోర్స్ సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు అక్కడ రావడం నెంబర్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆలస్యం లేకుండా కిందికి వెళ్ళి ఆ లింక్స్ ద్వారా జాయిన్ అయిపోండి ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే